హలో నమస్తే, అందరు బాగున్నారా? ఈరోజు నా బిజీగా జరిగిన ఈవినింగ్ రొటీన్ చూపిస్తానండి. అసలు ఈరోజు ఫుల్ హెక్టిక్గా అనిపించింది. ఎందుకనేది మీరు ఈ వీడియో కంటిన్యూ చేస్తారంటే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే పిల్లలు స్కూల్కి రెడీ అయిపోయి వెళ్ళిపోయారు. తర్వాత నాకు కొంచెం జలుబు చేసిందని చెప్పాను కదా, ఫస్ట్ అయితే స్టీమ్ పెట్టుకుంటున్నాను. అండ్ మాకు డౌట్ వచ్చి కోవిడ్ టెస్ట్ కూడా చేసుకున్నాము అందరం. సో దేవుని దయ వల్ల అది కూడా నెగిటివ్ వచ్చేసింది. ఒకటి చెప్తారు కదా, అనుమానం పెనుభూతం అని. ఏమి వచ్చినా కూడా ఇప్పుడు కోవిడ్ ఏమో అని భయం వేసి వెంటనే చెక్ చేసుకుంటున్నాము, కేర్ చేసుకుంటున్నాము. సో యా, అదైతే ఒక అనుమానం అయితే తీరిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి 3 లాక్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, ఆ రోజు అనమాట ఈ క్లిప్ నేను మీ అందరికీ షేర్ చేద్దాం అనుకున్నాను. నిమిషానికి రిఫ్రెష్ చేస్తూ చూస్తున్నాను నేను, అయ్యిందేమో అని చెప్పేసి. సో అదే రోజే ఇది. ఒక్క సబ్స్క్రైబర్ అయితే 3 లాక్ అవుతారు అనుకుంటే ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసినా ఒక్క సబ్స్క్రైబర్ మాత్రం అవ్వట్లేదండి. ఎన్నిసార్లు ఒక 4-5 టైమ్స్ రిఫ్రెష్ చేశాను, తర్వాత అయ్యారు. ఇక్కడ అయ్యారు. ఒక్కొక్కసారి యూట్యూబ్ స్టూడియోలో కనిపిస్తుంది కానీ డైరెక్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే ఇంకా నెంబర్ పడదన్నమాట. సో పడిందా లేదా అని వెళ్ళి చెక్ చేస్తే అక్కడ కూడా అయ్యింది. మ్యాజికల్ నంబర్, బిగ్ నంబర్. ఎక్స్ప్రెషన్ లెస్ ఫేస్ ఎవరిదన్నా ఉందంటే లెజెండ్ సరవణం తర్వాత. సరిపోయి ఫ్లెక్సీలు ఏం వద్దులే నాకు. ఒక కేక్ ఒకటి తీసుకుందా సరేనా? ఇంటి ముందు పెట్టిస్తావా ఫ్లెక్సీ ఏమన్నా? వద్దు, ఇంటి ముందు ఒక ఫ్లెక్సీ అట్లా ఏమన్నా పెట్టిస్తావా చూడు. వద్దు, నువ్వు మరి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. సరే మంచి, నీ వాటి ఎప్పుడన్నా కదన్నా. ఏమి పెట్టవా? ఈసారి నేనేం అనుకోలేదు నువ్వు పెట్టినావు కూడా. ఫస్ట్ వద్దండి, వద్దు. ఈసారి నేనేం అనుకోలేదు, పెట్టు. నీ మో మాట, నీ ఇష్టం, నేను ఎందుకు కాదనాలా? ఫుల్ గా ఉండడం ఇష్టమే నాకు. ఒక చిన్న ఫ్లెక్సీ ఏమి అనుకోలేదు ఈసారికి. ఏమనుకోనువే? సరే తా, నీతో చెప్పడం వేస్ట్. నా పిల్లలకి చెప్తే వాళ్ళే నాకు సెలబ్రేట్ చేస్తారు. ఎక్కడికి? ఓ, నీ ఫోన్ కావాలా? అంతే, ఎక్కడ ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం ముందే అనుకుంటున్నా. పప్పులు పోతా ఊరికే అలా ఫన్గా మాట్లాడాము. ఫ్లెక్సీ అది ఇదని జస్ట్ జోక్స్ అంతే అండి. జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ సో మచ్ 300kకి. మళ్ళీ చెప్తున్నాను. అండ్ మీరు లాస్ట్ వీడియోలోనే చూసి ఉంటారు, నేను కేక్ కూడా కట్ చేశాను. అయితే ఈ వీడియోలో నాకు అభి కూడా సెలబ్రేట్ చేయాలనుకున్నాడు, ఎందుకో వాడుకున్న 23 వచ్చింది. అండ్ అది పక్కన పెడితే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పొటాటో స్మైలీస్ చేస్తున్నాను. అభి స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కలవరిస్తూనే ఉన్నాడు, ఎప్పుడు చేస్తావు అని చెప్పి. సో వాడు వచ్చేసరికి కొంచెం సర్ప్రైజ్గా చేద్దాం అనుకున్నాను కానీ నేను నిద్రపోయాను ఆ రోజు. సో అందుకే వాడు వచ్చేసరికి నేను ఫస్ట్ పొటాటోని అయితే బాయిల్ చేసి పెట్టాను. తర్వాత బ్రెడ్ ఉంటుంది కదా మనకి, నార్మల్ బ్రెడ్, అది మనం మామూలుగా టోస్ట్ చేసేసి గట్టిగా అయిన తర్వాత మిక్సీకి వేస్తే బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అవుతాయి. సో వాటిని నేను ఇలాగా మిక్సీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో వాటిని కూడా మనం ఇలాగా మెత్తగా ఆలూని మెత్తగా స్మాష్ చేసేసి దీంట్లోకి బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం కార్న్ఫ్లోరు అండ్ ఉప్పు కారం అంతే అండి. కాకపోతే కొంచెం మైదా పిండి, 1-2 స్పూన్స్ మైదా పిండి కూడా వేసుకుంటే మనకు ఆయిల్లో వేసిన తర్వాత సపరేట్ కాకుండా ఉంటాయి, లేకపోతే సపరేట్ అయిపోతాయి. నేను ఒకటి ట్రై చేశాను, అలా సపరేట్ అయిపోయిందని తెలిసి నేను మళ్ళీ మైదా పిండి వేసి కలిపాను పిండిని మొత్తం. అప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తే బాగా వచ్చాయి. ఈ పిండిని కొంచెం చపాతి పిండిలాగా అయ్యేలా కలుపుకోవాలి. మరీ కొంచెం జోరుగా కలుపుకున్నామంటే అవి అస్సలు రావు, సరిగానే రావు. అందుకే ఇలాగా చపాతి పిండిలాగా చేతికి అంటుకోకుండా కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే మనకి చేతికి అనేది అంటుకోదు. సో వీటిని మనం పొటాటో స్మైలీ షేప్లో చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ రెసిపీ నేను ఇదివరకు కూడా చూపించాను. సో పిల్లలకి స్నాక్స్ లాగా ఒక ఐడియా లాగా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ కొంచెం షేర్ చేస్తున్నాను అంతే. సో షేప్ కోసం ఇలా రౌండ్గా చేసుకొని వాటిని స్ట్రా ఉంటుంది కదా, దాంతో ఐస్ లాగా రెండు కళ్ళలాగా పెట్టేసుకొని ఒక స్పూన్ తీసుకొని
దాంతో మనం ఏంటి మూతిలాగా పెట్టేస్తే పొటాటో స్మైలీస్. యాక్చువల్లీ ఇవి ప్యాటీస్ లాగా కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు, అంత షేప్స్ చేయలేకపోతే కూడా అలానే ఫ్రై చేసుకోవచ్చు. ఇలా చేస్తే పిల్లలకి ఫన్గా ఉంటుంది కదా, నేను చెప్పాను అభికి బాగా నచ్చుతాయి పొటాటో స్మైలీస్, పొటాటో స్మైలీస్ అని కలవరిస్తూ ఉంటాడని. అందుకోసమని వాటి కోసం ఇలా షేప్ చేస్తున్నాను. ఒకవేళ ఇవన్నీ ఏ అవైలబుల్ లేవు స్ట్రాస్ ఇవన్నీ అంటే కూడా లైట్ తీసుకోవచ్చు, అలానే ఫ్రై చేసినా కూడా సేమ్ టేస్టే ఉంటాయి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయండి. కాకపోతే నాకు ఎందుకో ఆయిల్ కొంచెం ఎక్కువ అబ్జర్బ్ చేసుకుంది అనిపిస్తుంది. అంతకుమించి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఏదైనా పార్టీస్కి కానీ ఇలాగ అప్టైజర్ లాగా చాలా బాగుంటాయి. గ్రేట్ ఐడియా అసలు ఇది. సరే, నేను ఈ విధంగా షేప్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. వాటిలోకి డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను ఇలా చిన్న చిన్నవి అయితే డీప్ ఫ్రై చేస్తాను, కానీ పూరీలు ఇలాంటివి చేయాలంటే మెయిన్గా భయం వేస్తుంది. ఇట్లాంటివి అయితే ఈజీగా చేస్తాను, అప్పడాలు ఇలాంటివి అయితే ఈజీగా చేసేస్తాను. సో ఇక్కడైతే మనకి పొటాటో స్మైలీస్ రెడీ అయిపోయాయి. దీన్ని కెచప్తో వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. పిల్లలకి మాత్రం అసలు ఫస్ట్ క్లాస్గా నచ్చుతాయి అండి. నాకు తెలిసి చాలామంది ట్రై చేసే ఉంటారు దీన్ని. ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రై చేయలేదంటే మాత్రం డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. వాళ్ళకి అసలు అదిరిపోతాయి, చాలా నచ్చుతాయి, ఎవ్రీడే ఇవే కావాలి అంటారు. అండ్ నేను ఇంకా డిఫరెంట్ స్నాక్స్ అన్నీ కూడా చూపిస్తాను మీకు. యూ వెల్కమ్. మా ఫేవరెట్ స్నాక్ ఇదే. ఐ నో, నువ్వు చాలా డేస్ నుంచి అడుగుతున్నావు కదా. ఓకే, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. బాగుందా? యమ్మీ, నైస్, వెరీ యమ్మీ, థ్యాంక్ యూ. నాకు వద్దు, నువ్వు తిని. నాకు తినబుద్ధి కాలేదు, తినబుద్ధి కాలేదు. వెరీ యమ్మీ. చూసారా, అభికి అయితే చాలా నచ్చింది. ఒక నేను 2 లార్జ్ పొటాటోస్ తీసుకుంటే 15-16 అవుతాయండి ఇవి, మనం చేసే సైజుని బట్టి. సో పిల్లలిద్దరికే సరిపోయాయి ఇవి, ఎందుకంటే చిన్నగా ఉంటాయి కదా, ఊరికే అలా ఒకసారి తినేస్తేనే అయిపోతాయి, పెద్దగా కడుపు నిండదు. బట్ స్నాక్స్ లాగా బెస్ట్ అంతే. అలా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేసుకుంటే బాగా అనిపిస్తుంది, వాళ్ళకు కూడా ఒక ఎమ్మీ స్నాక్ తిన్నామనే సాటిస్ఫాక్షన్ వస్తుంది అంతే. అండ్ పండు కూడా ఇంటికి వచ్చిన తర్వాత తిని దానికి కూడా చాలా ఎక్కువ నచ్చేసాయి ఇవి. ఆ తర్వాత మా హస్బెండ్ నాకేం లేవా అని అడిగితే, నేను ఇంకా తనకు స్వీట్స్ అంటే ఇష్టం కదా అని చెప్పేసి పాయసం చేసేస్తున్నాను. నేను యాక్చువల్లీ పిల్లలిద్దరి కోసం అని మాత్రమే పొటాటో స్మైలీస్ చేశాను. మా ఆయన అసలు నాకు గుర్తు కూడా లేరు, ఆయన తింటారు అని చెప్పేసి అందుకే చేయలేదు. అందుకే తన కోసం వచ్చేసి నేను పాయసం చేస్తున్నాను, మళ్ళీ రెడీమేడ్ పాయసము. అండ్ ఇదేంటంటే పాంట్రీది అట్ హోమ్లో తెచ్చుకున్నానండి, పాంట్రీ పైన పెడితే బాగుంటుంది అని చెప్పేసి. సో అదే ఫిక్స్ చేస్తూ ఉన్నారు. దానికి ఏం లేదులేండి, జస్ట్ పుష్పిన్ పెట్టి హ్యాంగ్ చేసామంటే అది ఉంటుంది అన్నమాట. స్ట్రైట్గా పెడితే పెద్ద కష్టపడే పని ఏం లేదు, మేకులు కొట్టాల్సిన పని కూడా ఏం లేదు. జస్ట్ పుష్పిన్స్ యూస్ చేసి పెట్టచ్చు ప్యాంట్రీకి. అండ్ ఆ తర్వాత పిల్లలు అవి తిన్న తర్వాత నేను కొంచెం మ్యాంగో జ్యూస్ ఇచ్చాను. కొంచెం జలుబు చేసింది కదా, ఎక్కువ ఇవ్వకూడదు అనుకున్నాను, అందుకే కొంచెం టేస్ట్ చేస్తారని ఇచ్చాను. అండ్ ఒక సైడ్ పాయసం కూడా రెడీ అయిపోయింది, పాయసం కూడా సర్వ్ చేసేసాను. తర్వాత అభికి నాకు ఒక హోంవర్క్ ఉంటుంది అన్నమాట, రోజు రీడింగ్ 20 మినిట్స్ చేయాలి. అండ్ ఒకటి డ్రీమ్ బాక్స్ అని ఒకటి ఉంటుంది, అది కూడా ఒక 20 మినిట్స్ అలా చేయాలి. సో వీళ్ళకు మినిట్స్ అనేవి కౌంట్ అవుతూ ఉంటాయి, వాళ్ళకు ఒక యాప్ ఉంటుంది, టీచర్స్కే దాంట్లో చెక్ చేస్తూ ఉంటారు. సో అందుకోసమని ఖచ్చితంగా హోంవర్క్ అయితే చేయించాలి, రోజు చేయాలండి. రోజు అంటే అట్లీస్ట్ 5 డేస్, వీక్లీ 5 డేస్ అన్న చేయాలి, ఇన్ని మినిట్స్ చేయాలి అని ఉంటుంది. సో అది చేయించిన తర్వాత పండు ఏమో స్కూల్లోనే చేసొస్తుంది మ్యాక్సిమము, తనకి ల్యాప్టాప్ ఉంటుంది కాబట్టి. కాబట్టి అభికి అయితే స్కూల్కి ల్యాప్టాప్ తీసుకెళ్ళదు, ఇంట్లోనే ఉంటాడు కాబట్టి, ఇంట్లోనే ల్యాప్టాప్ ఉంటుంది కాబట్టి దాంట్లోనే చేస్తాను. ఆ తరువాత కాసేపు ఆడుకుందాం ఆడుకుందామని అబ్బో అబ్బో మామూలు తలకాయ తినడండి, ట్యాగ్ ఆడదాం ట్యాగ్ ఆడదాం ట్యాగ్ ఆడదాం, ఇదే చంపుకు తింటుంటాడు. బాయ్స్కి ఎక్కువ ట్యాగ్ పరిగెత్తడాలు ఈ పిచ్చి ఎక్కువ ఉంటుంది కదా, ఎప్పుడు అదే ఆడదాం అంటాను. నేనేమో కూర్చొని ఆడే ఆటలు ఏమైనా ఆడదాం అంటాను, ఈరోజు మాత్రం ఇలాగ కళ్ళకు గంతలు కట్టుకొని ఆడదాము అని చెప్తే సరేలేని అలా కాసేపు బ్యాక్ యార్డ్లోకి వెళ్ళి, వెదర్ బాగుందన్నమాట, అంత ఎండగా లేదు, కొంచెం క్లౌడీగా అనిపించింది. సో అందుకని కాసేపు బ్యాక్ యార్డ్లో బ్లైండ్ ఫోల్డ్ గేమ్ ఆడాము. అభి అయితే గడ్డిలో ఆడేసరికి ఓ 4-5 సార్లు కింద పడినాడండి, కాకపోతే గడ్డి కాబట్టి నొప్పి తగలదు, మీరు చూస్తూ ఉండండి అక్కడనే కింద పడతాడు. దీని తర్వాత నేను రెడీ అవుతుంటే అభికి ఒక థాట్ వచ్చింది, ఇంకా చేసుకోవచ్చు. ఏం చేసుకోవాలి?
100K సెలబ్రేషన్. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేనేం చేయాలి? డ్రెస్ చేంజింగ్. డ్రెస్ చేంజింగా? ఎందుకు? ఇంకంటే బర్త్డే సెలబ్రేషన్. ఏం డ్రెస్ వేసుకోవాలి? చూపిస్తా. వద్దులే కానీ నువ్వు చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎట్లా? ఏం డ్రెస్ వేసుకోవాలి చెప్పు. ఒక మంచి ప్రీతి ప్రీతి డ్రెస్ వేసుకోవాలి. అవునా? ఓకే వేసుకుంటా. నువ్వు ఎందుకు ఎందుకు చేస్తున్నావు ఇదంతా? నువ్వు సెలబ్రేట్ చేయాలనుకుంటున్నావు అమ్మ సక్సెస్. That's really sweet of you. Oh, I'm so happy. I'm so proud of you actually. Thank you. నీకు ఎందుకు ఈ థాట్ వచ్చిందన్నా? నాకు 300K రీచ్ అయ్యావు కాబట్టి. ఓకే. అలాగే అది చాలా ఫాలోవర్స్. చాలా? చాలా ఫాలోవర్స్ కదా, వెరీ బిగ్ అమౌంట్ కదా, బిగ్ నెంబర్ కదా. Yes, చాలా చాలా. నాకు కూడా హ్యాపీగా ఉంది అబ్బు. 100K 200-300K. డ్రెస్ కూడా వాడే సెలెక్ట్ చేస్తాడంట. నేను చూపిస్తాను పద అని చెప్పి క్లోజెట్ లోకి తీసుకెళ్ళాడు. నా కొడుకు ఏమో సర్ప్రైజ్ ఇస్తున్నాడు. ఇదే అమ్మ నీ స్పెషల్ సర్ప్రైజ్. ఓకే వాడే ఇదంతా ఆర్గనైజ్ చేశాడు. వాడికి ఎందుకు ఈ థాట్ వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. నీకు ఎందుకు చేయాలనిపించింది? ఇదంతా చేస్తే ఏమొస్తుంది? ఇదంతా చేస్తే ద హ్యాపీనెస్. యువర్ స్ప్రెడింగ్ ద హ్యాపీనెస్. నాకు వాడికి సడన్గా సెలబ్రేట్ చేయాలి అనే థాట్ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. మొత్తం హాల్ మొత్తం క్లీన్ చేశాడు. నేనేం చేస్తున్నానంటే ఒక రీల్ చేద్దాము అని చెప్పేసి, ఒక షార్ట్ వీడియో చేద్దాము అని చెప్పేసి రెడీ అవుతూ ఉన్నాను. దానికి అసలు యాక్చువల్లీ 3 sarees చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అమెజాన్ నుంచి కొన్ని సారీస్ తెప్పించుకున్నాను, వాటిని చూపిద్దాము అని చెప్పేసి. సో అది చేస్తుంటే వీడు ఇక్కడ ఈ పని చేస్తున్నాడు. టేస్ట్ చేస్తావు? గిఫ్ట్ అన్ని ఉన్నాయి. ఇద్దరు ఇవ్వాలా? నాకు ఇద్దరు బంగారాలే కదా. ఓ చూపియద్దా? ఏంటి ఈరోజు గోల్డ్ రింగ్, డైమండ్ రింగ్ పెట్టారా ఏంటి దాంట్లో? ఓకే డన్. బ్లరింగ్ ఉంది. వాటర్ టేస్ట్ చేయలేదు. స్పెషల్ వాటర్ కింద పడి కింద పడి. నువ్వు ఇంకా గిఫ్ట్ బ్యాగ్ ఓపెన్ చేయలా. పక్కన వచ్చిన అర్హత లేదు. మా జెంటిల్మెన్. అందులో నాకు గిఫ్ట్ ఉంది. మా 2 things చెప్తున్నా. అందులో నేను నీకు గిఫ్ట్ పెట్టాను. సో అభి పండు ఇద్దరు కలిసి ఒక పాయసము, ఒక వాటరు అండ్ ఒక కేక్, ఒక కార్డు కలిసి నాకు ఇచ్చారనమాట. మొత్తానికి అలా సెలబ్రేట్ చేశారు. ఆ తర్వాత నేను 3 sarees చేంజ్ చేసి అబ్బో బాగా పని అయిపోయింది. సో 9:30 పైన అయిపోయింది అసలు ఇవన్నీ ఫినిష్ చేసేసరికి, రీల్ ఎడిట్ చేసి అవన్నీ పెట్టేసరికి. మీరు ఈ రీల్ చూడాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, చూడవచ్చు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. వెరీ సింపుల్ వీడియో, నా హ్యాపీనెస్ని మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంతే. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.